తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పాల్చూరులో బిర్లా కార్బన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రజాభిప్రాయ సేకరణను జేసీ శుభం బన్సల్, ఎన్విరాన్మెంట్ ఈఈ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నీరు, గాలి, భూ కలుషితం కాకుండా పర్యావరణంకు రక్షణ కల్పించాలని పలువురు గ్రామస్తులు కోరారు. స్థానికులకు బిర్లా కార్బన్ కంపెనీలో మెరుగైన ఉద్యోగాలు కల్పించాలని ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కంపెనీ ప్రతినిధులకు సూచించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ వాటర్ ప్లాంట్, గ్రీనరీ, స్కిల్ డెవలప్మెంట్, యువతకి ఉద్యోగావకాశాలు, హార్టికల్చర్ వ్యవసాయానికి కృషి చేస్తామని గ్రామస్తులకి భరోసా ఇచ్చారు. ప్రధానమైన రోడ్డు సమస్యను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని బిర్లా కార్బన్ ప్రతినిధులు తెలిపారు. బిర్లా వాళ్ళ కంపెనీ మన నియోజకవర్గంకి వచ్చినందుకు, అది మన తెలుగుదేశం ప్రభుత్వం నా హయాంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కంపెనీల నుంచి నేను కోరుకునేది ఒకటే, మా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఎంతో మంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు. కంపెనీలు ప్రతి ఒక్కరు మా నియోజకవర్గ ప్రజలకి, లోకల్ వాళ్ళకి 75% అవకాశాలు ఇస్తే మా నియోజకవర్గాన్ని అన్ఎంప్లాయ్మెంట్కి దూరంగా ఉంచుతాం. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఏది లేకుండా చూసుకునే బాధ్యత మీకు ఇస్తున్నాను. అలాగే ఇక్కడ పొల్యూషన్ ఏమీ ఉండదని చెప్తున్నారు, సో దానికి ధన్యవాదాలు. అలాగే మా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మా నియోజకవర్గానికి, అంటే ఇక్కడ ఉన్న గ్రామాలకి ఏదో ఒకటి చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఎన్విరాన్మెంటల్ సోషల్ ఫండ్ 9 crores వస్తుందన్నారు, సో దాన్ని మా నియోజకవర్గ ప్రజలకి 10 kilometers రేడియస్లో ఉపయోగిస్తారు. సో అది మా నియోజకవర్గం డెవలప్మెంట్కి ఉపయోగిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఏదో అడ్డాలు చూసేదో లేదా సూపమో లేదంటే గార్డును నీళ్ళు పట్టేదో నేను నీ కాకుండా ఒక వైట్ కాలర్ జాబ్లో మీరు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ ఒక దాన్ని ఏర్పాటు చేసి మీకు ఎలాంటి స్కిల్స్ కావాలో వారికి ఒక ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళకి తెలుపు ఇచ్చి తద్వారా వారిని రిక్రూట్ చేసుకుంటే మా ప్రాంత వాసులు కూడా ఆర్థికంగా పైపు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. నిరుద్యోగ యువతకు అని చెప్పడం కూడా మీకు ఆలోచిస్తాం, కానీ స్థానిక సమస్యలు ముఖ్యంగా రోడ్డు బ్లాక్ చేస్తారని చెప్పిన ఈ ప్రాంత వాసులు అందరూ కూడా భయపడతా ఉన్నారు. దాన్ని అధికారులు అందరూ కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ ఏపీఐసిసి అధికారులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్డును బ్లాక్ చేయకుండా మీరు ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని మీరు చూసుకోవాలని చెప్పిన ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి, అన్ని ప్రశ్నలకి బిర్లా వాళ్ళ తరఫున సమాధానం రావాలి. ఇది మనమంతా రికార్డు చేసేసి మినిస్ట్రీకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఢిల్లీకి పంపిస్తాము. బిర్లా వాళ్ళకి బాధ్యత దీనికి రాసేసి సమాధానం ఇవ్వాలి ఖచ్చితంగా. మరి ప్రతి స్థానిక సమస్యలు వాళ్ళు సమాధానం చేసి ఏపీఐఎస్సికి మరియు గవర్నమెంట్కి సమాధానం చెప్తారు. ఇది వాళ్ళ బాధ్యత. ఇది కాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున నేను గారు కూడా ప్రతి సమస్యలకి పరిశీలన చేస్తాము మరియు ఊరు వాళ్ళతో కలిసి ప్రతిదానికి సమాధానం ఇస్తాము. ఇది మనం కానీ లేదా సేఫ్టీ భద్రత విషయంలో కానీ చాలా జవాబు మేము ముందుగానే చెప్పాము. ప్లాంట్లో ఉన్న ఏ ఒక్క పొల్యూటెడ్ వాటర్ కూడా బయటకు రాదు, అసలు పొల్యూటెడ్ వాటరే జనరేట్ అవ్వదు. ఒకవేళ జనరేట్ అయినా దాన్ని మేము రీసెప్టివ్ చేసుకుని ప్లాంట్ మీద మనం యూజ్ చేసుకుంటాం, నెంబర్ వన్. సెకండ్, ఇక గాలి, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండ్ సాలిడ్ పొల్యూషన్ అంటాం కదా ఘన పదార్థాల ద్వారా. ఎయిర్ పొల్యూషన్ సంబంధించి మేము తీసుకున్న టెక్నాలజీ ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం చిమ్నీలు కూడా చాలా హైట్లో ఉంటాయి, అందులో చేయకూడదైన పొల్యూషన్ బయటకు వచ్చినా ఇమీడియట్గా మా ప్లాంట్ ట్రిప్ అయిపోతుంది అనమాట. ఆ రకమైన సెన్సార్స్ హై టెక్నాలజీతో ఇంప్రూవ్ చేయడం జరుగుతుందన్నమాట. అది ఎయిర్ పొల్యూషన్ సంబంధించి. ఇక మిగతా వ్యర్థ పదార్థాలను కూడా మేము ఒక సపరేట్ మేనేజ్మెంట్ తీసుకొని ఆ వ్యర్థ పదార్థాలని ఎప్పటికప్పుడు రీసైక్లేషన్ చేస్తూ మేము ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఇక అన్నిటికంటే ఒక సున్నితమైన ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఏంటంటే మన రోడ్డు తప్పకుండా మన గవర్నమెంట్ సంబంధించిన ఏపీఐఏసీకి సెజ్కి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అంతా వాళ్ళు నిర్ణయించుకుని ఆ విషయాన్ని వాళ్ళు తప్పకుండా సరైన డెసిషన్ తీసుకుని ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన డెసిషన్ తీసుకుంటారని మేము భావిస్తున్నాము. అయితే ఇందులో రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి,
మాకు లోపల కావాల్సిన టెక్నాలజీకి సంబంధించిన వ్యక్తులు, అంటే ఆ రకమైన క్వాలిఫికేషన్, అది ఇంజనీరింగ్ అవ్వచ్చు ఇంకేదవచ్చు, దానికి సంబంధించిన టెక్నాలజీ పీపుల్ ఉంటే తప్పకుండా మేము రిక్రూట్ చేసుకుంటాం. ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మన పాలసీ నుంచే తీసుకుంటాం. అదే ఎస్ కొందరికి సెలెక్ట్ చేసి వాళ్ళకి స్కిల్ డెవలప్ చేయడానికి మేము దగ్గరలో మీకు టెక్నాలజీ సెంటర్ను డెవలప్ చేసి వాళ్ళని అక్కడే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే బాధ్యత కూడా బిర్లా గ్రూప్ తీసుకుంటుంది. వచ్చిన బాలచూరు అనేది మెయిన్ ఫ్యాక్టర్గా మేము ఆల్రెడీ నిర్ణయించుకున్నాము, బట్ ఆ బాలచూరుకి ఎన్ని కోట్లు అనేది మేము నిర్ణయించి చెప్తాము. బట్ ఇయర్లీ మేము ఏంటంటే 9 కోట్లు అనేది సిఈఆర్కి ఉంటుంది మా ప్రాజెక్ట్లో. అందులో దత్తత తీసుకుని మోడల్ విలేజ్గా తయారు చేయే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. Adi Shankara Group of Institutions, MAC A+, NBA Autonomous Institution, All India Gate Ranks 23, 64 and 87, 17 Gold Medal Winners in JNTU Year Results, 10 Pratibha Awards by Government of AP, All Recruiters, HCL, Emphasis, Tata, Cognizant, CGI, Infosys, Wipro, Mindtree, Isuzu, over 1000 students were placed in more than 40 companies, B.Tech courses, CSE, CSE AI, CSE DI, ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు బీబీఏ, బీసీఏ, బీఫార్మసీ, EAPSET, ISET code, SANK, Adi Shankara Group of Institutions, Guduru.